మీ జగన్కు గతంలో ఉన్న ఆ చంద్రబాబుకు తేడా ఏమిటి అంటే నేను ఈ రాష్ట్రంలోని కోటి 50 లక్షల కుటుంబాలను మీ ఇంటికి వచ్చి మీ గడప ముందు నిలుచుని మనందరి ప్రభుత్వంలో ఈ అన్ని పథకాలన్నీ కూడా మీకు అందాయా అని ఏ కుటుంబాన్నైనా కూడా ప్రేమగా ఆప్యాయతగా అడగగలను చివరికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని కూడా వారి గడప దగ్గరికి వచ్చి అంతే ఆప్యాయంగా వాళ్ళందర్నీ కూడా అడగగలను మనందరి ప్రభుత్వంలో మీ అన్న పాలనలో పతకాలు అందితేనే మీకు మంచి జరిగి ఉంటేనే చంద్రబాబు గారు 5 సంవత్సరాల పాలన కంటే మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని మీరు భావిస్తేనే నన్ను ఆశీర్వదించండిని నాకు తోడుగా నిలబడండిని నిజాయితీగా చిత్తశుద్ధితో అడగగలుగుతా ఉన్నాము ఈ రోజు ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా కూడా ఇదే మాట గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం రైతన్నలను తీసుకున్నా కూడా బడులకు పోయే పిల్లల్ని తీసుకున్నా కూడా నా అక్క చెల్లెమ్మలను తీసుకున్నా కూడా అవ్వ తాతన్ని తీసుకున్నా కూడా ఎవరిని తీసుకున్నా కూడా గర్వంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం మీ ఇంట్లో మీకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాకు తోడుగా నిలబండి అని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను